కనీసం దాని మీద దర్యాప్తు చేయలేనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 ఏళ్లలో దాదాపు 6,000 స్కూల్స్ పోగొట్టారు. ఈ స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మన జిల్లా మంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి అవడం మా విశాఖ ప్రజలు ఆంధ్రరాష్ట్ర ప్రజలు దురదృష్టం, అయితే నారాయణ గారికి మాత్రం అదృష్టం. ఇటుపక్క ఓ పక్క ఏమో ప్రభుత్వ పాఠశాలలు ముగిస్తూ, మరోపక్క ఆయన బియ్యంపుడు వారి బియ్యాలు చేసుకుంటూ మనమేమో కయ్యాల పాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2014లో మరో పెద్ద మనిషి గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా, నిరుద్యోగ వృద్ధి ఇవ్వకపోయినా, లేదంటే బాబు వస్తే జాబ్ వస్తుందని హామీ నెరవేర్చకపోయినా, చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీస్తానన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు 2014లో అవగానే రాజకీయం అనే చొక్కాని ఇప్పేసి సినిమా అనే చొక్కాని తొడిగేసుకుని కనుమరుగైపోయాడు ఈ పెద్ద మనిషి. 4 ఏళ్ల పాటు నిద్రపోయాడు. సినిమాలు, మేకప్లు, బ్రేకప్లు, ప్యాకప్లు అవన్నీ చేసుకున్నాడు. మళ్ళీ ఎన్నికల నగారా మోగింది, మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా మీరు ఏదైతే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కూటమిగా వచ్చి యువత యొక్క ఓట్లను కొల్లగొట్టి యువతను నట్టేట ముంచేశారు. ఈ సందర్భంలో యువత అంతా కూడా కనువిప్పు కలగాల్సినంత అవసరం ఉంది. ఈరోజు యువత యావత్తు మేల్కొంటూ ఉంటుంది. ఎందుకంటే నిన్ననే శ్రీకాకుళంలో మా అధినేత, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల విప్లవాన్ని ప్రకటించాడు. ఆయన ఏంటి అంటే, దాదాపు మేము అధికారంలోకి రాగానే ప్రజాప్రభుత్వం రేపు 2019 ఏర్పడగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెనువెంటనే భర్తీ చేస్తానన్నాడు ఆయన. మరి అదేవిధంగా గ్రామ గ్రామాల గ్రామ సెక్రటేరియట్లు పెట్టి ఏ సమస్యకైనా సరే 72 గంటల్లో పరిష్కార మార్గాన్ని చూపించే దిశగా మా ప్రభుత్వం పరిపాలన ఉండబోతుంది. ఆ గ్రామ సెక్రటేరియట్లో కూడా స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని కూడా ఆయన ప్రకటించారు. ఏ పరిశ్రమ అయినా ఉదాహరణ కడప తీసుకోండి, కడపలో ఉప కార్యకర్మగారు వస్తే కడప జిల్లా వాసులు 70% లోకల్ వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అలాగే విశాఖపట్నంలో ఏం పెట్టినా, విజయనగరంలో ఏం పెట్టినా, ఎటువంటి కర్మాగారాలు ఇండస్ట్రీలు ఏం పెట్టినా సరే 70% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మా ప్రభుత్వం ఉండబోతుందని ఆయన చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే రేపు ప్రత్యేక హోదా అన్న అంశం మీద ఎవరు సంతకం పెడితే వారికే మా మద్దతు ఇస్తామని జగన్ గారు చెప్పారు. ప్రత్యేక హోదా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాగా స్పెషల్ ప్లేట్ చేసుకుని డల్లాస్, చైనాలు, జపాన్ తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎదుర్కొంటారు గూగుల్లో ఏ దేశంలో ప్రత్యేక హోదా ఉంది, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంది, అమరావతి ఎక్కడుందని ఎత్తుకుని వాళ్ళ స్పెషల్ ఫ్లైట్లో కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని ఈరోజు యువత లోకానికి చేరవేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే మడమ తిప్పడం కానీ మాట తప్పడం కానీ తెలియనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. ఖచ్చితంగా రేపు యువత లోకానికి అందరికీ కూడా ఒక ఉద్యమాల విప్లవాన్ని తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తుకి మంచి పాటలు వేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ చెప్పడానికి ఈరోజు